నమస్తే, వెల్కమ్ టు జై స్వరాజ టీవీ. సో ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. సో ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ రాజకీయ ప్రస్థానంలోకి మీరు ఎలా అడుగు పెట్టారు, అసలు మీ స్టోరీ ఎలా నడిచింది? కాబట్టి పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఈ రోజులో మీరు చూసినట్టయితే ఎవ్రీవన్ సేస్ లైక్ పాలిటిక్స్ రావాలంటే భయపడతారు, రారు. పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది ఒక సపరేట్ కాదు, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ యర్ లైఫ్. అంటే వాట్ ఎవర్ యూ డూ, మనం ఏ చేసినా, అంటే బిజినెస్ ఎలా చేస్తామో లేకపోతే జాబ్ ఎలా చేస్తామో, అలాగే పాలిటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ ప్యాషన్ ఉండాలి. పాలిటిక్స్ అంటే ఓన్లీ వైట్ షర్ట్ వేసుకొని ఓన్లీ పొలిటిషన్ చేసేది కాదు. ఎవ్రీవేర్ ఇస్ పాలిటిక్స్, అంటే వాట్ ఎవర్ ద సర్వీస్ వన్ డూ ఫర్ ద నేషన్, సొసైటీ, దర్ ఆల్ కాల్ పాలిటిక్స్. సో దాంట్లో ఐ గాట్ అట్రాక్టెడ్ విత్ వైఎస్ఆర్. ఓకే ఓకే, వెన్ వైఎస్ఆర్ వాజ్ సీఎం, ఈ గివెన్ ద ఫస్ట్ సిగ్నేచర్ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ రాయితే నేచర్, అంటే రుణం ఎలక్ట్రిసిటీ బిల్స్ మాఫీ చేశారు, దాన్ని బేస్ చేసుకొని వీ గాట్ అట్రాక్టెడ్ టు వైఎస్ఆర్. ఫ్రమ్ దేర్ జగన్మోహన్ రెడ్డి స్టార్టెడ్ పార్టీ, సో ఐ జాయిన్ పార్టీ కాల్ వైఎస్ఆర్ సిపి. దెన్ ఆఫ్టర్వర్డ్స్ లైక్ మీకు అది తెలుసు, ఈ వెంట్ టు ఆంధ్రప్రదేశ్. దెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ షర్మిల గారు స్టార్టెడ్ ఏ పార్టీ కాల్ వైఎస్ఆర్ టీపీ. సో వైఎస్ఆర్ టీపీలో ఐ జాయింట్ యాజ్ అ వెల్విషర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ, యాజ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, సో ఐ బిలీవ్ ఇన్ దర్ లీడర్షిప్. సో దాన్ని బేస్ చేసుకుని ఐ జాయిన్ వైఎస్ఆర్ టీపీ. దెన్ రీసెంట్లీ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ విమర్జ్డ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సో నౌ వీ ఆర్ ఎ కాంగ్రెస్ పీపుల్. సో వైఎస్ఆర్ టీపీలో మీరు షర్మిల గారితో ట్రావెల్ చేశారు కదా, సో ఆ ట్రావెలింగ్ అనేది ఎలా ఉంది? సో పాదయాత్ర కానీ, సో స్టార్ట్అప్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ దాంతో? సో షీఈ్ అ డైనమిక్ లీడర్. మీరు చూసినట్టయితే కేసీఆర్ని ఒక నియంత అని తిట్టిన మొత్తం ఒక వ్యక్తి షర్మిల గారు. ఓకే, సో ఆల్వేస్ వీ టు బిలీవ్ దట్ కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఎందుకంటే ఆ రోజున్న రాజకీయ సిచ్యువేషన్ బట్టి బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరు అగ్రెసివ్ లేరు, అంటే ఎవరీబడి ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ కేసీఆర్. బట్ ఓన్లీ ఒక మహిళ అయి ఉండి ఆమె పోరాడి ఫైట్ చేసి ఫీల్డ్కి వచ్చి షీ డన్ ఆల్ ద యాక్టివిటీస్, దెన్ ద రేవంత్ రెడ్డి ఆల్సో గాట్ యాక్టివేటెడ్ అండ్ ఎంటర్ ద తెలంగాణ స్టేట్లోనే కేసీఆర్కి అపోజిట్గా ఒక వర్గం స్టార్ట్ అయింది, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాను. అండ్ మీరు చూసినట్టయితే కేసీఆర్ని తిట్టుకుంటూ కానీ కేసీఆర్ని చేసే తప్పులు వెలగడుతూ కానీ టోటల్ వెళ్ళడానికి 4000 కిలోమీటర్స్ పాదయాత్ర, అంటే మీరు చూసినట్టయితే చేవెళ్ళ నుంచి మొదలుకొని మళ్ళీ తిరిగి చేవెళ్ళ వరకు వేయడానికి పాదయాత్ర 4000 కిలోమీటర్స్ వి వాక్డ్ ఆన్ ద స్ట్రీట్, లైక్ అంటే ఏదో మన బస్సులలో కార్లలో పోయింది కాదు, బై వాక్ వి వాక్ ఫర్ 4000 కిలోమీటర్స్ ఫర్ 258 డేస్. ఇన్ దిస్ 258 డేస్ 4000 కిలోమీటర్స్ వి వాక్డ్ అండ్ ఎవ్రీ డే వి షుడ్ వాక్ మోర్ దెన్ 20 కిలోమీటర్స్ అన్ యావరేజ్. సో ఇంత తిరిగినప్పుడు వి సీ లాట్ ఆఫ్ పీపుల్, ద స్ట్రగుల్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఏ సీ. అందరూ అనుకున్నట్టు ఏదో కేసీఆర్ వచ్చి డబ్బులు ఇస్తే అయిపోయేది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఏది కూడా ప్రజలకు చేరలేదు, ప్రజలకు ఏది కూడా చేరలేదు, ప్రజలకు ఏది కూడా రాలేదు, అవన్నీ బేస్ చేసుకొని వీఆర్ కంటిన్యూ ద స్ట్రగుల్. దెన్ వీ రియలైజ్డ్ ఒకవేళ మనం పోటీ చేసినట్టయితే, వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పోటీ చేసినట్టయితే కాంగ్రెస్ ఓట్లు చీలి మళ్ళీ అధికారంలో కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉండే. కాబట్టి షర్మిల గారు టేకన్ డిసిషన్ నాట్ టు డివైడ్ ద ఓట్స్. ఇప్పుడు ఆమె సెల్ఫిష్గా ఆలోచించకుండా మన తెలంగాణకి నిజమైన ఈ నియంత కేసీఆర్ పోవాలి అంటే తెలంగాణలో ఎలక్షన్స్లో కేసీఆర్ ఓడిపోవాలి. ఓడిపోవాలి అనుకున్నప్పుడు షీ డిసైడెడ్ అండ్ మర్జ్ విత్ కాంగ్రెస్. ఓకే, సో ఇప్పుడు తను కాంగ్రెస్లో మెర్జ్ అయ్యాక అక్కడ ఎలా ఉంది, సో ఎలా నడుస్తున్నాయి? నో, కాంగ్రెస్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ నేషనల్ పార్టీ, సో ద వాట్ ఎవర్ ద హైకమాండ్ గివ్స్ ద పొజిషన్ షీ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ మీరు చూసినట్టయితే షర్మిల గారు బికెమ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ యాజ్ అ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, బట్ మేమందరం తెలంగాణ కాబట్టి వీఆర్ ఇయర్. సేమ్ టైమ్ ఐ ఆల్సో గట్ పోస్ట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్, సో ఐ వర్కింగ్ విత్ ద డిఫరెంట్ స్టేట్స్. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చేస్తున్నారు కదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అలాగే ఎలాంటి ప్లాన్స్ మీకున్నాయి పర్సనల్గా? సీ, మీరు చూసినట్టయితే నథింగ్ లైక్ పర్సనల్ ఎజెండా అండి, ఇదంతా అబౌట్ ద సొసైటీ అండ్ పీపుల్. అండ్ టుడే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈజ్ డూయింగ్ వెల్, ఎంతో కష్టపడి మనం కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఈ ఫైట్ అన్ని ఫైట్ చేసి అంత చేసి చేసిన తర్వాత మీరు ఈరోజు చూసినట్టయితే ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న స్కీమ్స్ అన్నీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, ఇంకొకటి రైతుల కోసం రైతు రుణమాఫీ కానివ్వండి, ఇదంతా బోల్డ్ డిసిషన్స్, అంటే నో వన్ కెన్ టేక్, అంటే అంత అగ్రెసివ్గా అంత ఈజీగా డిసిషన్ తీసుకుని ఉండదు. ఇస్ ఆల్ డిసిషన్స్ టేకెన్ బై రేవంత్ రెడ్డి గారు అండ్ ఈస్ డూయింగ్ వెల్. బట్ ఆరు గ్యారంటీల్లో మనకి ఒక గ్యారంటీ, ఒక ఉచిత పథకమే అనేది అమలు పెట్టడం జరిగింది, ఇంకా మనకి 5 గ్యారంటీలు ఇంకా అలానే ఉండిపోయాయి, హోల్లోనే ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఉచిత బస్సు అనేది అయిపోయింది, నెక్స్ట్ తర్వాత వచ్చి రైతు రుణమాఫీ అయిపోయింది, ఇంకా మిగతా ప్రాసెస్లో ఉన్నవి. మేము వచ్చి కూడా 6 నెలలు అయింది కదండి,
అంటే మేము వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ ఎ కంప్యూటర్ మ్యాజిక్, ఒక జిరాక్స్ మిషన్ కాదు, ఇలా ఆఫర్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసి అయిపోవడానికి. ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే లాస్ట్ 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన మోసాలు, కేసీఆర్ చేసిన తప్పులు అవన్నీ వర్కౌట్ చేసుకుంటూ ప్లస్ సేమ్ టైం వాట్ ఎవర్ యూ ప్రామిస్ ద పీపుల్ విత్ డెలివరింగ్ ఇట్, ఆ డెలివరీ చేసుకుంటూ కమింగ్ ఫార్వర్డ్. ఓకే సార్, అంటే మనకి మనకి సీఎం అవ్వకముందే ప్రమాణ స్వీకారంలో చెప్పారు నేను రాగానే చేసేస్తాను అని చెప్పేసి, కొంచెం డీల్ అయ్యింది కొన్ని విషయాల్లో చూసుకుంటే. ఇట్స్ ప్రాసెస్ అవుతా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాలి, అంతమంది రైతులకి డబ్బులు ఇవ్వాలి, 1 లక్ష 2 లక్షలు ఇవ్వాలి అంటే దట్స్ నాట్ ఎ స్మాల్ గేమ్. దానికి బ్యాక్ ఎండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు చేసిన ఒక తప్పు మళ్ళీ కాకూడదు. కాబట్టి ఏం చేయాలి, ప్లానింగ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయాలి. మీరు చూసినట్టయితే మహిళలకి ఉచిత బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అది కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారు కష్టం అవుతుందంటారు, కానీ మీరు అర్థం చేసుకోండి, ఒక ఊర్లో ఉండే మహిళకి ట్రావెలింగ్కి ఒక నెలకి 1000 రూపాయలు 2000 మిగిలాయి అనుకోండి, అందుకంటే మించిన భాగ్యం ఏముంటుంది? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దానికంటే మించి మనకి చాలా కష్టాలు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. సో ఉచిత పథకాలలో మనకి ఈ బస్సుల గురించి ఫ్రీగా పెట్టే బదులు అది నిరుద్యోగుల మీద ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళకి చాలా మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. చెప్తున్నాం, మీరందరూ ఆలోచించేది అంటే హైదరాబాద్ లో కూర్చొని హైదరాబాద్ నగరం గురించి ఆలోచిస్తే కాదు, అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ దేర్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్. కానీ అన్ఎంప్లాయ్మెంట్ కి ఒక సొల్యూషన్ కావాలంటే ఒక ప్రక్రియ, ఎగ్జామ్స్ పెట్టాలి, ఎగ్జామ్స్ పాస్ కావాలి, దాని తర్వాత ఇది నడుస్తూ ఉంటుంది. సో అదైతే ఈజీగా ఒక డిసిషన్ తీసుకునే కాదు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూసినట్టయితే ఉచిత బస్సు ఎందుకు పెట్టాము అంటే ఇదేదో హైదరాబాద్లో హైటెక్ సిటీ చూపడం కాదు. అంటే ఊర్లో ఉండే మహిళలు, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లం ఉంది, దే వాంట్ గో టు సమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్ దే వాంట్ విజిట్ సమ్ ప్లేస్, వాళ్ళకి ఆ ఉచిత బస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే మీరు మమ్మల్ని ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒకసారి ఒక బస్ స్టాండ్కి వెళ్ళి ఒక మహిళని మీరు కనుక్కోండి ఒకసారి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది ఒకటి. దాని తర్వాత నిరుద్యోగులపైన ఇప్పుడు నడుస్తూ ఉంది ఆల్రెడీ. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది మేము చేసింది కాదు, వాళ్ళు పేపర్ లీక్ అయింది, దానిపైన వాళ్ళు సిట్ చేశారు, ఏం ముందుకెళ్ళలేదు, మళ్ళీ ఎగ్జామ్స్ రీకండక్ట్ చేసి ఇవంతా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో గ్రూప్ 2 పరీక్షలు కూడా మనకి ముందుగానే వాయిదా వేయమంటే వేయలేదు, నిర్లక్ష్యం చేశారు. సో మరి లాస్ట్ వాయిదా వేయాల్సి వచ్చింది కదా, సో అది ముందుగానే చెప్పినప్పుడు వింటే బాగుండేది కదా. అదే చెప్తున్నా ఇప్పుడు, ఏంటంటే ఇది ఒక న్యూస్ పేపర్ ఒక ఇంటర్వ్యూ టైప్ కాదు. ఇష్యూ ఏంటంటే ఫస్ట్ వేసాం, వేసిన తర్వాత ఏమైంది, నిరుద్యోగులు అందరూ మళ్ళీ టైం కావాలన్నారు. టైం నిజంగా కావాలా, లేకపోతే సమన్ ఇస్ డూయింగ్ వాంటెడ్లీ, ఇప్పుడు తెలంగాణలో ఏదైనా కొట్లట కావాలని చేస్తా ఉన్నారా, అది నిజంగా తెలుసుకొని టైం పడుతుంది గవర్నమెంట్. ఆ ప్రాసెస్ విల్ టేకెన్ కరెక్ట్ డిసిషన్ అండ్ విల్ కన్ఫర్మ్ టు డిసెంబర్. సో ఇప్పుడు ప్రభుత్వం కోసం అని చెప్పి విద్యార్థులకి చదువుకోవడానికి టైం అనేది సరిపోదు కదా, సో వెంటనే అంతే కదా డిసెంబర్ వరకు ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చారు, సో ముందుగానే తీసుకుని ఉంటే విద్యార్థులు కొంచెం కష్టమయ్యేది కాదు కదా. లేదు, ముందు తీసుకోవాలంటే ఇప్పుడు విద్యార్థులు అలా విద్యార్థులు ఎవరో విద్యార్థుల ముసుగులో కొట్లాడుతుంది ఎవరో మాకు తెలియలేదు. అంటే వి నీడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ కదా, ఆ రియాలిటీ ప్రాసెస్ కోసం టుక్ టైం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడైతే మనకి నడుస్తుంది. సో ఇప్పుడు మనకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రభుత్వం నడిపించిన స్టోరీ చూసుకుంటే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సో ఎలా ఉంది, దానికి దీనికి డిఫరెన్సెస్ ఎలా ఉంది? సీ ఇట్స్ వెరీ సింపుల్. మనకేం జరిగిందంటే మీరు కేసీఆర్ పాలనలో రైతు అనే వాడికి ఎన్నో కష్టాలు ఉండేవి. ఓకే, ఆ ఉత్తర రైతు వరి వేస్తే ఉరే అన్నాడు, అలాంటి సన్యాస ముఖ్యమంత్రి ఉంటారా? ఎవరు ఉండడు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి రైతులు వరి వేస్తే ఉరే వేసుకోవాలన్నాడు, దొడ్డు వయసు అన్నాడు, ఏదో ఆల్ కన్ఫ్యూజన్ స్ట్రాటజీస్. అంటే వాట్ ఎవర్ కేసీఆర్ డన్ ఇట్స్ సింపుల్ డైవర్షన్ పాలిటిక్స్. అంటే మీరు ఈరోజు చూసినట్టయితే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఈరోజు కూడా అసెంబ్లీకి రాలా, అంటే ఒక నాయకుడు అనేటోడు అసెంబ్లీకి రావాలి, వచ్చి మాట్లాడాలి, ప్రజల పక్షం ఉండాలి. అంటే అధికారం ఉంటేనే వస్తావు లేకపోతే రావా, అంతే అధికారం అనే అహంకారం వాళ్ళకి. మీరు చూసినట్టయితే మొత్తం తెలంగాణలో ఆ నలుగురు అంటే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు బాగుపడలేరు. మీరు చూసినట్టు కవిత కూడా ఇప్పుడు లిక్కర్ స్కాండల్ లోపల ఉంది. ఇలా గవర్నమెంట్ టేక్ ఇస్ ఓన్ కాస్ట్. సో ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నడిపించారు తప్ప తెలంగాణ నడిపేలా. ఈరోజు మీరు చూసినట్టయితే మేము ఒక ప్రెస్ మీట్కి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, భట్టు వికర్మార్కు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, అందరు ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ. కానీ మీరు కేసీఆర్ టైంలో చూసినట్టయితే ఆయన దొరకడు మనకి, అంటే ఒక ఎమ్మెల్యే పోవాలంటే కూడా ఇట్స్ నాట్ అవైలబుల్. సెక్రటరీయేట్ అంత పెద్ద బిల్డింగ్ కట్టండి, ఒకరోజు పోయింది లేదు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ గుడ్ సెక్రటరీయేట్, మీరు అక్కడికి వెళ్ళినా ఉంటాడు, ఇంట్లోకి వెళ్ళినా ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళినా ఉంటాడు, ఇది అవైలబుల్ 24/7. సో డిఫరెన్సెస్ చూసుకుంటే అప్పట్లో కేసీఆర్ గారు ఒక నాయకుడు అంటూ అవైలబుల్ ఉండాలి ప్రజల కోసం, అధికారం కోసమో లేకపోతే సంతకాలు పెట్టడం కాదు కదా. సో ఎందుకు ఆ టైంలో కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసేవాళ్ళు, అంటే ప్రజల్ని పట్టించుకోకపోవడమా లేకపోతే ఏంటి ప్లాన్? ఎందుకంటే కేసీఆర్ రాజు, అంటే కేసీఆర్కి రాజరికం ఇష్టం, కేసీఆర్ ఒక నియంత. అంటే కేసీఆర్ అంటే ఈస్ట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఏ గాడ్, నేను కింగ్ అనుకుంటాడు. ఇక్కడ కింగ్ కాదు కదా, ప్రజల కోసం పాలన చేసేవాడు కావాలి. మీరు చూసినట్టయితే మీరు బేగంపేట ప్రజాపాలనకి వెళ్ళినట్టయితే యూ సీ ఇట్స్ ఓపెన్, అది అంతకుముందు ఆ కంచెలు వేసి గేట్లు వేసి అవన్నీ వేసి ఉండేది. ఇప్పుడు పబ్లిక్ అవైలబుల్ ఉంది,
టుడే యూ సీ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ ఏ బిగ్ కాస్ ఆన్ డ్రగ్స్. మీరు చూసినట్టయితే ఒక సీఎంఐ ఉండి యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రమోటింగ్ అన్ ఎవ్రీ మీటింగ్, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా చెప్తున్నాడు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావాలని. ఎందుకంటే దాని భవిష్యత్తు అంటే ఈరోజు మీరు చూసినట్టయితే డ్రగ్స్ వల్ల ఎంతోమంది నష్టపోతా ఉన్నారు యువకులు. వాళ్ళందరికీ కావాలంటే ఫస్ట్ ప్రమోట్ చేసేవాళ్ళు కావాలి. సో ఈజ్ డూయింగ్ యాంటీ క్యాంపెయిన్. సో ఈజ్ కంప్లీట్లీ సేయింగ్ దట్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావాలని కొట్లాడుతూ ఉన్నాడు. సో మనమందరం కూడా అంటే విత్ దిస్ ఇంటర్వ్యూ వాట్ ఐ వాంట్ టెల్ యూ అంటే మీరైనా మీ వ్యూవర్స్ అయినా అందరు మనందరం కూడా ఐ విల్ సపోర్ట్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రతి ఒక్కరం కూడా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కష్టపడాలి. నైస్ కాన్సెప్ట్. బట్ అప్పట్లో మనకి రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం కాకముందుకి వేరే పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంపీలు కానీ ఎవరైనా సరే వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వస్తే తీసుకోము చేరికలు వద్దు అని చెప్పిన అతను, మరి ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు చేర్చుకుంటున్నారు తన పార్టీలోకి? ఎందుకు చేసుకుంటున్నారు అంటే మనందరం చదువుకున్నాం, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ రియాక్షన్ అంటే ఫిజిక్స్లో ఉంటుంది మనకి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ రియాక్షన్. ఎందుకుంటుంది అంటే న్యూటన్స్ లాలో మేము ఏమన్నాం ఇంకెవరు చేసుకోవద్దు ఇలా చేయొద్దు అన్నాం. మేము అధికారంలోకి వచ్చి 4 రోజులు కాకముందే ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఈ గవర్నమెంట్ కూల్ చేస్తాం, ఈ గవర్నమెంట్ కాల్ చేస్తామంటే చూస్తూ ఊరుకోరు. సో టు స్ట్రెంగ్తన్ అవర్ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ వీఆర్ మెజారిటీ, బట్ సేమ్ టైం వాళ్ళ భయానికి అంటే వాళ్ళు భయపడితే మేము భయపడవాలని కాదు అని చెప్పుకోవడానికే వీఆర్ రెడీ. అండ్ స్టిల్ టుడే వీఆర్ వెరీ ఓపెన్ అంటే వాళ్ళని రిజైన్ చేసినా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్, వాళ్ళు వచ్చినా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. వాళ్ళందరూ ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ షార్ట్ టైంలో చేసిన అభివృద్ధి చూసి దాని జాయినింగ్ ద పార్టీ. ఓకే, దట్స్ నైస్. సో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి నినాదాలు ఉన్నాయి, ఎలాంటి సిద్ధాంతాలు పాటిస్తారు? కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత స్థిరంగా ఉంటున్నారా, లేకపోతే వేరే పార్టీకి ఏమైనా షిఫ్ట్ అయిపోతున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? సి కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ అనేది ఒక సముద్రం. కాంగ్రెస్ అనేది మీరు చూసినట్టయితే దేశం మొత్తంలో కూడా దిస్ ద వేవ్ ఫర్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ అంటే ఒక బీసీల కోసం, ఒక ఎస్సీల కోసం, ఒక ఎస్టీల కోసం, కాంగ్రెస్ అంటే ఒక ఫార్మర్ కోసం, వీళ్ళందరి కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్న పార్టీ బీజేపీ ఏదైతుందో అది ఓన్లీ బిజినెస్ కోసం పనిచేసే పార్టీ. సో కాంగ్రెస్ నాట్ లైక్ బీజేపీ, వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ విత్ ద పీపుల్ అండ్ వీ వర్క్ ఫర్ ద పీపుల్. ఓకే, మనకి కేంద్ర క్యాబినెట్ సభలో మనకి తెలంగాణకి అసలు ఏమి ఇవ్వలేదు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. సి దిస్ బీజేపీ, దిస్ టర్మ్ బీజేపీ, దే ఆర్ డూయింగ్ ప్యూర్ పాలిటిక్స్ అంటే వాళ్ళకి ఒక ఎమోషన్ లేదు. అంటే మీరు చూసినట్టయితే లాస్ట్ టైం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, లాస్ట్ టైం చూసినట్టయితే కేసీఆర్ ఏమనేవాడు అంటే మనకు బడ్జెట్ రావట్లేదు అంటే సెంట్రల్ ఏమని చెప్పేది, మీరు అప్లికేషన్ పెట్టలేరు, మీరు ప్రపోజల్ పెట్టలేరు అందుకే మేము ఇవ్వలేదు అని చెప్పేవారు. దాన్ని లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి సీఎం అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, పార్టీ వేరు, అధికారం వేరు, ప్రజల కోసం పాలించే విధానం వేరు అని. ఈ కాంప్రమైజ్డ్ అండ్ ఈ సెట్ మోదీజీ యాజ్ అ బిగ్ బ్రదర్. మోదీ గారిని ఒక నిండు సభలో మా పెద్ద అన్న అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని మన బీజేపీ పార్టీ కాదు కానీ ఎందుకు చెప్పాడు, నా తెలంగాణ ప్రజల కోసం నేను పెద్దలాగా భావిస్తా, మీరు ఏదున్నా రాజకీయంగా ఆలోచించకుండా మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వండి అని చెప్పాడు. సో దాన్ని బేస్ చేసుకొని వి మెట్ 3 to 4 times. నరేంద్ర మోదీ గారిని కలిశారు, మన క్యాబినెట్ మినిస్టర్ అందరు కలిశారు, నేను ఒక మొన్న కూడా ప్రపోజల్స్ పెట్టారు. అన్నీ విని తెలంగాణ రాష్ట్రంలో మేము చాలా ఫ్రీగా ఉండే అంటే రాజకీయాలకు అతీతంగా అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైమే రాజకీయం చేయాలి, నార్మల్ టైంలో వీ వర్క్ ఫర్ ద పీపుల్ అనే కాన్సెప్ట్ మేమున్నాం. మేము బేస్ చేసుకుని వెళ్ళిన తర్వాత కూడా ఏమైంది, వాళ్ళు ఇప్పుడు మాకు ఒక బడ్జెట్లు ఏమి ఇవ్వాలి. బడ్జెట్లో వి గివెన్ దేమ్ అంటే తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఆ 8 మంది ఎంపీలో ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్. అయినా సరే వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్నెస్ తప్ప మన రాష్ట్రానికి ఒక పెద్ద గాడిద గుడ్డి ఇచ్చారు. ఏమి ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు చేసి, రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి బీజేపీ పార్టీ, సో రెండు ఉన్నాయి కదా. సో బీజేపీ పార్టీ గురించి మన పెద్దన్న నరేంద్ర మోడీ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, సో ఇలా పెద్దన్న అని చెప్పే వరకు చాలా మంది బయట నెటిజన్స్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు కవల పిల్లలు కంబైన్ గా టుగెదర్ అయ్యి రాజకీయాలు నడిపిస్తున్నారని చెప్తున్నారు, సో దానికి మీరు సమర్థిస్తారా? ఇట్స్ వెరీ సింపుల్. ఇమ్మెచ్యూర్ పీపుల్ విల్ టాక్ నాన్సెన్స్, మెచ్యూర్ పీపుల్ టాక్ సెన్స్. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇస్ నాట్ ఏ ఇండివిజువల్. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆయన ఏదో ఇంట్లో వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి అంటే ప్రజల తరఫున ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి. సో ఆ ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇట్ హెస్ లాట్ ఆఫ్ వాల్యూ. సో ఇస్ ఇన్ ద పబ్లిక్ ఓన్లీ సెడ్ వెరీ క్లియర్, ఐ ట్రీట్ నరేంద్ర మోడీ మై బిగ్ బ్రదర్. వైబీగా ప్రధానమంత్రి అంటే ఒక అన్నలాగా చూడాలి. దేశానికి మహారాష్ట్రం కూడా ఇంపార్టెంటే అంటే వెరీ ఫ్రెండ్లీ నేచర్, వెరీ ఫ్రెండ్లీ నేచర్లో పబ్లిక్లో, ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ కేసీఆర్ లాగా ఇంట్లోకి వెళ్ళి కాలుముకే విధానం కాదు. ప్రజలు ఉండి ప్రజల సభలోనే మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మేము ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నా ఉన్నారు, చేసుకుని ఈరోజు వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ మొత్తంలో తెలంగాణ పదమే వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వాళ్ళకు భయం,
ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సార్ స్ట్రాంగ్గా ఉన్నాడు, మన కోపం తీసుకుంటా ఉన్నారు. అంటే మేము ఎమ్మెల్యేలు గెలుచుకోలేకపోయాము, అధికారం రాలేకపోయినా పగ తీర్చుకుంటా ఉన్నారు. కానీ దట్ ఇస్ నాట్ ఎ వే, వీఆర్ గోయింగ్ టు ఫైట్ అండ్ విల్ డెఫినెట్లీ విల్ మేక్ షూర్ విల్ గెట్ అవర్ బెనిఫిట్స్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కంబైన్డ్గా ఇప్పుడు మనకి ఆగస్ట్ 15 వరకు అన్నీ చేస్తాము, అమలు చేస్తాము, అన్నీ క్లియర్ చేస్తాం ప్రజల కష్టాలని చెప్తున్నారు. నిజంగానే అందరూ అదే పని మీద ఉన్నారా? అన్ని పార్టీ నాయకులు అందరూ అదే పని మీద ఉన్నారు. యు సీ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఆల్ ద మినిస్టర్స్, ఎవ్రీవన్ ఇస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్, క్యాబినెట్ ఇస్ అవైలబుల్, వాళ్ళకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వీఆర్ దే ఆన్ ద ఫీల్డ్. ఓకే, మనం ఎక్కడ తప్పించుకోవట్లేదు, వీఆర్ ఆన్ ఫీల్డ్. మనం కేసీఆర్ లాగా ఫామ్ హౌస్కి వెళ్ళి ఫామ్ హౌస్ పడుకోవట్లేదు, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటారు, రేవంత్ రెడ్డి ఆఫీస్కి వస్తారు, బట్టి ఇంట్లో ఉంటారు, ఆఫీస్కి వస్తారు, వీఆర్ అవైలబుల్ టు ద పబ్లిక్. సో చూస్తారు కదా వ్యూవర్స్, ఇది వాళ్ళ మన స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.